చెప్పగలుగుతాను. ఎంత నిరుపేదవాడైనా తల పండిన తల్లిని కాపాడుకోవాలనే తపన ఉంటుంది, కానీ తల్లి క్యూలో తెలిసితే ఆమెను పుచ్చస్కందాలపైన కూర్చోబెట్టుకుని నువ్వు నిలబడాలి. కానీ నువ్వు కట్టావా, నీకు ఒక సంస్కారం పెట్టిన ప్రధానమంత్రి లాంటి తయారు చేసేశాను. ఎన్ని సంస్థలు మూతపడినాయి, కానీ రైతు కొనుక్కుంటే పురుగు మందులు 18% చేసి మర్సిడీస్ బెంజ్ కొనుక్కునే వాళ్ళకి రోడ్డు సౌకర్యం నేను కేంద్రం నుంచి నిధులు కేటాయిస్తే ఈ గవర్నమెంట్ అర్హత లేని వాళ్ళకి ట్రాక్టర్లు అమ్ముకున్నారు. గ్రామ పంచాయతీ నుండి నిర్వాహకుల సమక్షంలో ఆధ్వర్యంలో కూడా కుమారం, కూడా ప్రసాద్, కూడా భీముడు తొందరగా రావాలి, తొందరగా రావాలి. కూడా భీముడు, భూగులో శంకర్, భూగులో రత్న, భూగులో హీరో, భూగులో బాబులాల్, భూగులో లింగ, భూగులో చిన్నయ్య, కడవా కొట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు ఉండవలసిందిగా కోరుతున్నాం. ఫోటో కోసం ఉండాలి. కడవా కొట్టుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు డ్యాన్స్ మీద ఉండాలి. దయచేసి గౌరవ శ్రీను కిరణ్ గారి ఆధ్వర్యంలో వేరొక పంచాయతీల మీదుగా పార్టీ తీర్థం పుచ్చుకుంటున్న పాపూర్ పంచాయతీ గ్రామస్తులు, అందుకనే ఆయన ఇష్టానుసారం వాగుతూ ఉంటారు. ఈ విధంగా మాట్లాడిన ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులకి ఈ టీఆర్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్గా పనిచేస్తున్న ప్రభుత్వానికి మేమేం బానిసలుగా బతకదలుచుకోలేదు. మేము అడిగేది భిక్షం కాదు, రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన హక్కులతో, ప్రజల దగ్గర వసూలు చేసిన నిధులో వాటాకి మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు వెంటనే స్పందించి రైతు సమస్య పరిష్కరణ చేయకపోతే, గతసారిగా మీరు రైతాంగాన్ని మోసం చేసి చిన్న సన్న రైతుల చేతులకి బేడీలేసి ఎస్టీ ఎస్టీ రైతుల్ని మీరు సతాయించి మీరు పెట్టిన సెక్షన్లు మీరు గమనిస్తే ఎంత సంఘం విద్రోహ శక్తులు ఈ టీఆర్ఎస్ పరిపాలన అనేది అందరికీ కూడా అర్థమైంది. ఏఎస్ఐని పరిపశు చేసి పోలీసులు ఇవాళ రోజు ప్రజల్ని కాపాడే బదులు మట్టి మిట్ట మధ్యాహ్నం బజార్లో మర్డర్లు జరిగితే నేరస్తులకి రక్షణ కలిగించిన పరిపాలన ప్రభుత్వం ఇదే అని చెప్పి మీరు గమనించాలి. అసలు కంటే పొట్టి ముద్దని ఆయన అబ్బాయి గారు రంగంలోకి వస్తే ఓహో ఊరుకోడు కదా, విదేశాలు తిరిగి వచ్చినోడు అర్థం చేసుకుంటాడని చెప్పి నమ్మినాము. ఆ నమ్మకం బొమ్మయ్యి నిజంగానే అసలు కంటే పొట్టి ఇవాళ కమిషన్ భగీరథ, కమిషన్ కాకతీయ ఇప్పుడు ఎంతో బంగారంగా వాళ్ళు చెప్తూ ఉన్న ప్రాజెక్టు మీరు గమనిస్తే ప్రతి ప్రాజెక్టుకి పునాది వేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పి గుర్తు తెచ్చుకోండి. ప్రాణహిత చేవెళ్ళాని కాళేశ్వరం అని మార్చేసినంత మాత్రాన ఈ రాష్ట్ర జాతకాలు మారవు అని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. న్యాయంగా ప్రజల మధ్యలోకి తిరిగి మీకు వచ్చే సాహసం ఉంటే ముఖ్యమంత్రి గారు మీరు రండి, లేకపోతే ఏ చేతితో మీరు అన్నారు మెడకైతే కొట్టుకుంటానని, నా పొట్టు నేను నరుక్కుంటానని వాగ్దానం చేసిన
అదే చెయ్యి మీకు వ్యతిరేకంగా ఓటేస్తుందని.